బతుకమని రెచ్చిపోయాడు హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్. మామూళ్ల కోసం చంపేందుకు సైతం వెనకాడలేదు. పెట్రోల్ తీసుకొచ్చి షాపును తగలెట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఇక్కడే ఆ రౌడీ షీటర్ పాపం పడింది. అతని ప్లాన్ బెడిసి కొట్టింది. ఇంతకీ ఏం జరిగింది? మామూళ్ల కోసం ఓ రౌడీ షీటర్ చేసిన దారుణ విధి. నెల నెలా మామూళ్ళిచ్చేందుకు నిరాకరించడంతో చంపేందుకే తెగబడ్డాడు ఆ రౌడీ. పెట్రోల్ పోసి షాపును తగలపెట్టాలని చూశాడు. ఈ దారుణం ఎక్కడో జరిగింది కాదు, మన మహానగరంలో అల్వాల్ జిహెచ్ఎంసీ ఆఫీస్ పక్కనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఎంబీ సౌండ్స్ షాప్ ఓనర్ శ్యామ్ ను నెలకు 10,000 రూపాయల మామూలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు రౌడీ షీటర్ నవీన్. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. చివరికి అంత దారుణానికి తెగబడ్డాడు. రౌడీ షీటర్ నవీన్ దుశ్చర్యతో శ్యామ్ షాపు మొత్తం కాలిపోయింది. అయితే చిరు వ్యాపారుల రక్తం తాగే ఇలాంటి రౌడీ మోకలపై కఠిన చర్యలు తీసుకోవాలి కదా. కానీ ఇక్కడ పోలీసుల జోక్యం లేకుండానే రౌడీ షీటర్ కు తగిన శాస్తి జరిగింది. ఎలా అంటారా? అయితే ఈ సీన్ 2 చూడండి. చూసారుగా, సీన్ 1 లో పూర్తిగా కాలిపోయిన షాపు, సీన్ 2 లో పెద్ద బ్లాస్టింగ్ విజువల్స్. అవును, ఈ రెండిటికి మధ్య సంబంధం ఉంది. పాపం పండితే ఏం జరుగుతుందో ఈ సీన్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. శ్యామ్ షాపును తగలపెట్టి అతన్ని చంపేందుకు రౌడీ షీటర్ వేసిన ప్లాన్ అడ్డంగా తిరగబడింది. షాపు యజమాని సంగతి పక్కన పెడితే అంతు చూస్తానంటూ తొడలు చర్చిన రౌడీ షీటర్ ప్రాణాలతో ఆసుపత్రి బెడ్పై కొట్టుమిట్టాడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో అర్థం కాలేదా? ఇదిగో, నెల మామూళ్ళు ఇవ్వలేదని కోపం పెంచుకున్న రౌడీ షీటర్ నవీన్ శ్యామ్ కు తన ప్రతాపమేంటో చూపించాలనుకున్నాడు. షాపును తగలపెట్టేందుకు ప్రయత్నించాడు. అందుకోసం షాపుపై పెట్రోల్ పోశాడు. అయితే ఈ క్రమంలో నవీన్ పై కూడా పెట్రోల్ పడింది. కానీ ఇదేమీ పట్టించుకొని రౌడీ షీటర్ అగ్గిపుల్లను రాజేశాడు. అంతే, బాంబు పేలిన శబ్దంతో ఒక్కసారిగా మంటలు నవీన్ ను ఈడ్చవతల పారేశాయి. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.